వేలు చెయ్యని భూమిని తాకట్టు పెట్టి 30 కోట్ల రూపాయల లోన్స్, ఇది సాధ్యమా? సాధ్యం. ప్రభుత్వ బ్యాంకులలో 1 కోటి రూపాయలు పై అధికారులకు పడేస్తే సాధ్యం. ఇంకో 5 కోట్లు పై ఖర్చులకు పెట్టుకుంటే 25 కోట్లు మిగిల్చుకోవచ్చు, అది చెల్లించకుండా ఉండొచ్చు. ఇవి ఇప్పుడు చాలా చోట్ల జరిగినటువంటి ప్రభుత్వ బ్యాంకులలో నిజాయితీగా పనిచేయాల్సినటువంటి ఉద్యోగులు చేసిన తప్పుడు పనుల వలన జరిగినటువంటి అతిపెద్దదైనటువంటి మార్పు, సంక్షోభం. ఇప్పుడు దీని మీదన చర్యలకు ఉపక్రమించింది కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంకు. 79 కేసుల్లో 100 కోట్లు అంతకన్నా ఎక్కువ మోసాలు జరిగినాయి. 79 కేసులు, ఒకటి కాదు రెండు కాదు. 2021-22లో పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంకులో 7111 కోట్ల అతిపెద్ద మోసం బయటపడింది. నిధుల మళ్లింపు, అకౌంట్స్ పుస్తకాల్లో మార్పులు, తప్పుడు పత్రాలతో రుణాలు ఇచ్చారు. సంబంధిత ఆర్థిక నేరస్తుల ఆస్తులు అటాచ్కి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టోటల్గా 28,000 కోట్లకు పైగా రుణాలు పొంది బురిడీ కొట్టించారన్నటువంటి విషయాన్ని తేల్చింది. సిబ్బందిలో జవాబుదారీతనం పెంచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఎట్లాంటి అదనపు సౌకర్యాలు మంజూరు చేయవు, సదరు యూనిట్తో పాటు వాళ్ళు 5 ఏళ్ల పాటు కొత్త వెంచర్లను ప్రారంభించకుండా నిషేధం విధించినట్టు ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించింది.